పాలమూరు పై గులాబీ కమలం పార్టీలు ఎవరి ప్రేమను వారు చాటుకుంటున్నారు పాలమూరు కరువు చూసి కడుపు తరుకుపోతోంది అని బండి సంజయ్ అంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పినందుకు పాదయాత్ర చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ చగా ఉన్న సాపా గ్రామంలో పచ్చగున్న పాలమూరులో బండి సంజయ్ వై చిచ్చు వస్తున్నా పచ్చగుందా నవి ఈ పచ్చగుందా అని మీకు వేసారి నీళ్ళొస్తున్నాయన్న చెప్పుడన్నా ఒక్కసారి పచ్చగుందా పాలమూరు ఇలా పచ్చగున్న పాలమూరులో నేనడ చిచ్చు వస్తున్నట ఎడారి కనబోతుందన్న నాకు నేను కరీంనగర్ రాజాబాద్ వరంగల్ వరంగల్ జిల్లా తిరుగుతుంటే అదే కరువు అనుకున్నా కానీ ఇక్కడ కరువు చూసి నా గుండె తక్కువ ఉంటుందన్న బాధ తక్కువలేకపోతున్నా ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నాడు పాదయాత్ర మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యం పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం కానీ ఇక్కడ ఇయ్యం అని సిగ్గు లేకుండా చెప్తూ తిరుగుతున్నావా కృష్ణా నది మీద ఒక శిఖండి సంస్థను తెచ్చి కృష్ణా రివర్ బోర్డు అనే ఒక శిఖండి సంస్థను తెచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వకుండా నదీ జలాలు కృష్ణా నది జలాలు వాటా తెల్చకుండా ఏడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నందుక రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినాం అయినా సిగ్గు లేకుండా యాత్రలు చేస్తామని తిరుగుతున్నావా ఏం ముఖం పెట్టుకుని తిరుగుతున్నావు అసలు పాలమూరుకు నువ్వు చేసిందేంది నువ్వు మాట్లాడుతున్నదేంది